హైదరాబాద్ లో ఈ రోజు నుంచి జరగనున్న ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ నగరానికి చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇవాంకాకు అమెరికా రాయబారి కెన్నెత్ జుస్టర్ ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆమెకు స్వాగతం పలికారు. అదనపు డీజీ అంజీ కుమార్, ప్రోటోకాల్ కార్యదర్శి అరవిందర్ సింగ్ ఇవాంకాకు స్వాగతం పలికారు. మాదాపూర్ ట్రైడెంట్ హోటల్లో ఇవాంకా ట్రంప్ బస చేస్తున్నారు. ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో 2 రోజుల పాటు ఇవాంకా పాల్గొనున్నారు. ఇవాంకా సాయంత్రం 3 గంటలకు సదస్సు జరగనున్న ప్రాంగణానికి చేరుకుంటారు. సదస్సులో పాల్గొనే ముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో ఆమె భేటీ కానున్నారు. భారత పర్యటన గురించి గతంలో ఇవాంకా మాట్లాడుతూ సుష్మాను చూడాలని ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సుష్మా స్వరాజ్ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో కూడా వీరిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే సుష్మాతో భేటీ తర్వాత ఇవాంకా సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిసిందే. సాయంత్రం 4:25 జేఈ సదస్సులో ఇవాంకా పాల్గొనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ఇవాంకా మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు ట్రైడెంట్ హోటల్కు ఇవాంకా చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ఇవాంకా ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకుంటారు. ప్యాలెస్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విందులో ఆమె పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఇవాంకా బయలుదేరి హోటల్కు వెళ్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.